ధరణి పోర్టల్ను 2020 అక్టోబర్ 10న గత ప్రభుత్వం ప్రారంభించింది. దాదాపుగా 1,45,58,000 ఎకరాల భూముల వివరాలు ఈ పోర్టల్లో ఉన్నాయి. దీని ద్వారా వినియోగదారులు 20 నిమిషాల్లో తన రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకుని ఈ పాస్బుక్ ను పొందగలుగుతారు. సింగిల్ విండో విధానంలో తమకు కావాల్సిన సేవలను భూ యజమాని ధరణి పోర్టల్ ద్వారా పొందవచ్చును. వ్యవసాయ భూముల నమోదు, వారసత్వ విభజనను సరళీకృతం చేయటం, సురక్షితమైన సేవలు అందించడమే ఈ పోర్టల్ ప్రధాన లక్ష్యం. అవినీతి నిర్మూలన, పారదర్శకత కోసం ఈ విధానాన్ని తీసుకొచ్చామని అప్పట్లో బీఆర్ఎస్ నేతలు పదే పదే చెప్పుకొచ్చారు. కానీ రాను సమస్యలు తలెత్తడంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 లక్షల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. ధరణిలో నెలకొన్న సమస్యల శాశ్వత పరిష్కారం కోసం కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ జనవరిలో 4 సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. ఈ కమిటీలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కోదండ్రెడ్డి, రిటైర్డ్ బ్యూరోక్రాట్ రేమండ్ పీటర్, భూచట్టాల నిపుణుడు సునీల్ కుమార్, రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్లు ఉన్నారు. కమిటీ మెంబర్ కన్వీనర్ గా ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ ఉన్నారు. ఈ కమిటీ 7 నెలల్లో పలుమార్లు భేటీ అయ్యి పలు నివేదికలను ప్రభుత్వానికి సమర్పించింది. ఆలస్యం అవుతున్న కొద్దీ రైతుల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం నూతన ఆర్ఓఆర్ ముసాయిదాను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. వ్యవసాయ భూములకు ఇతర అవసరాలకు వేరువేరుగా 20 అంశాలతో కూడిన ఆర్ఓఆర్ ముసాయిదా ఉండనుంది. తద్వారా భూ సమస్యల సవరణ పరిష్కారం కోసం ముందడుగు పడింది. తద్వారా తహసీల్దారులు, ఆర్టీఓలు, అడిషనల్ కలెక్టర్ల స్థాయిలోనూ సమస్యల పరిష్కారం కానున్నాయి. వీటిపై రివిజన్ చేసే పూర్తి స్థాయి అధికారం మాత్రం ప్రభుత్వానికే ఉండనుంది. ఈ నెల 23 వరకు ప్రజలు తమకున్న అనుమానాలు, ఇబ్బందులు, సలహాలు, సూచనలు ప్రభుత్వానికి తెలియజేయవచ్చు. ఆర్ఓఆర్ ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా సీసీఎల్ఏ వెబ్సైట్ ను అందుబాటులో ఉంచింది. ఇటు ఈమెయిల్ ద్వారా కూడా పంపేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. నేరుగా సీసీఎల్ఏ కార్యాలయానికైనా పంపవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 3 లక్షలకు పైగా ధరణి అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో అత్యధికంగా రంగారెడ్డి జిల్లా, అత్యల్పంగా ములుగు జిల్లాల్లో ఉన్నాయి. వీటన్నింటినీ పరిష్కరించడం కోసం ప్రభుత్వం తీసుకున్న ముసాయిదాకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. తద్వారా దాదాపు 35 లక్షల మంది రైతులకు ఉపశమనం కలగనుంది.